ఇందులో ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ జర్నలిస్టులు అని మీరు అనుకుంటున్నారా లేకపోతే జర్నలిస్టులు అనుకుంటున్నారా ఈ రకమైనటువంటి జర్నలిజంలోనే ఉండాలని అనుకునేవాడిని కాదేమో సో బ్రాండ్కి వాల్యూ ఉంది కానీ మనుషులకు వాల్యూ లేదంటారు నేను రెండు మూడు సార్లు రిజైన్ చేశాను చేస్తే ఆయన రెజిగ్నేషన్ ఇచ్చేశాడు ఈ పుస్తకంలో మీరు మెన్షన్ చేశారు ఎన్టీ రామారావును విమర్శించడం అని అంటే కొరికి తలగొక్కడు ఏదో నేనేదో సేవ పూజలు చేస్తానని రాశాడు కదా అని ఒక్కటి చూపించండి ఐ విల్ క్విట్ మై జాబ్ నన్ను ఇబ్బందిగా నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కొన్ని వచ్చినాయి జర్నలిస్ట్ అనుకున్న వాళ్ళు అంత చాలా అన్ని తనకే తెలుసుకుంటారు నాకు కూడా కొంచెం బాధ కలిగింది అన్నాను సార్ మనం బతికుంటే 10 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాం సార్ తెలుగు అంగ వస్తుంది అందరినీ రాదు అన్నాను అప్పటి మీడియాకి ఇప్పటి మీడియాకి తేడా ఏంటో చెప్పండి సార్ యజమానులే ఇంటర్లు అయినారు కదమ్మా ఇప్పుడు అసంతృప్తిగా ఉందనుకుంటున్నారు అంటే తెలంగాణ ప్రభుత్వం అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవ్వచ్చు రెండు ప్రభుత్వాలను మీరు తెలంగాణ ప్రభుత్వంలో కొద్ది మంది చేతుల్లోనే నిర్ణయ అధికారం ఉంది ఆంధ్ర ప్రాంతంలో కూడా దాదాపుగా అదే పరిస్థితి అంతా ఒక వ్యక్తి చేతుల్లో ఉంది ఒక స్ట్రాంగ్ అపోజిషన్ కూడా లేకపోవటం ప్రధాన కారణంగా మీరు అనుకుంటున్నారా యాంటీ చంద్రబాబు అనేటువంటి యాటిట్యూడ్ తీసుకుంది ఒక పార్టీ ప్రజల ఓరియంటేషన్ ఉండాలి కదా అయితే మీడియాని నియంత్రించడం అడ్డుకోవటం మీడియా ప్రసారాలను ఆపేయటం దీన్ని ఎంతవరకు రైట్ అని మీరు అనుకున్నారని నాకు అంత ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ది వే ది టూ గవర్నమెంట్స్ ఆర్ ఫంక్షనింగ్